రాష్ట్రంలో ఉన్న ఇసుకను సాధారణ ప్రజలకు దొరకకుండా బంగారాన్ని చేసి జగన్ రెడ్డి అండ్ కో ప్రభుత్వం దోపిడీ చేస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నేడు రాజమండ్రి రూరల్ దవలేశ్వరంలో ఉన్న గాయత్రి ఇసుక రిచ్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను అంతా దోపిడీ చేస్తుందని రాష్ట్రంలో జేపీ సంస్థల పేరు ముసుగులో జగన్ రెడ్డి మరియు అతని అనుచరులే ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని జేపీ సంస్థల వల్ల వేలాది కుటుంబాలు ఉపాధి లేక నష్టపోతున్నారని జేపీ సంస్థల రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ముగిసినా ఇంకా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అసలు జేపీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని గోరంట్ల డిమాండ్ చేశారు. మిమ్మల్ని రాత్రి పొడిచేస్తాం చంపేస్తాం పనికి వెళ్ళినామండి. రాత్రిలో ఇక్కడ గుట్లు ఉంటాయండి పొద్దున్న తెల్లారి ఇసుక ఉందనుకుని పడ వేసుకెళ్ళినా ఉండదు అక్కడ. ఇసుక దోపిడీ గురించి ప్రత్యక్ష పోరాటానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ. అనేక సంవత్సరాలుగా చెప్తున్నాం ఇసుకని దోపిడీగా అవినీతికి మారు పేరుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. బందిపోట్ల కంటే దోపిడీ వ్యవస్థ ఈరోజు కొనసాగుతూ ఉంది. లక్షలాది మంది బతుకుతున్న ఈ ఇసుక రీచ్లన్నీ కూడా కబ్జా చేసి కొంతమంది కట్టబెట్టి వాళ్ళ ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి 40,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది. ఇప్పటికీ దాన్ని బట్టి మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు కొనాలని ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనలో చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎస్జీటీ ఇవాళ డెడ్జింగ్ చేయొద్దంది, మిషన్లు పెట్టొద్దంది. ఎందుకు ఈ మిషన్లు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఈ మిషన్లు ఎందుకున్నాయి, డెడ్జింగ్ ఎలా చేస్తున్నారు? రాత్రిపూట పర్యావరణానికి భిన్నంగా చేయకూడదు. రాత్రి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల ఇవాళ ఏదైతే వరదల సందర్భంలో నదీ గర్భాల్లో తగ్గకూడదు. మరి ఏ విధంగా వేమగిరి రీచ్లో ఈ రోజు కూడా వేలాది టన్నులు లారీ ఇసుక తీసుకెళ్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీ జీఎస్టీ లేదు, జీఎస్టీ ఎక్స్పైర్ అయిపోయింది. కానీ ఆ పాత జీఎస్టీ పేరుతో జయప్రకాష్ నారాయణ అసోసియేట్ పేరుతో బిల్లులు ఎలా ఎవరిస్తున్నారు? ఇది ఒరిజినలా డూప్లికేటా? ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? క్యాష్ రసీట్ ఇస్తున్నావా నువ్వు? ఎంత వసూలు చేస్తా ఉన్నావు? మేము అడుగుతా ఉన్నాము
ఆర్డర్ లేదు 21-22 తోటి ఎక్స్పైర్ అయిపోయింది 21-22 తోటి ఎక్స్పైర్ అయిపోయింది 23 ఆగస్ట్ లో ఎలాగా ఈ బిల్స్ ఇస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరోవైపు కార్మికుల పట్టగొడుతూ మీరు యంత్రాలు ఎందుకు వాడుతా ఉన్నారు పర్యావరణానికి భిన్నంగా ఎందుకు యంత్రాలు వాడుతా ఉన్నారు డెడ్జింగ్ ఎలా చేస్తా ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జరగాల్సిన డెడ్జింగ్ ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎలా పెట్టారు ఇవాళ ఇక్కడ ఎవరిస్తున్నారు బిల్లులు ఎవరు వసూలు చేస్తా ఉన్నారు కొండలు వేశారు ఇవాళ కాతేరులో కొండలు ఉన్నాయి మన లాలా చెరువు దగ్గర కొండలు ఉన్నాయి జొన్నాడలో కొండలు ఉన్నాయి ఎక్కడ దీనికి బిల్లులు ఉన్నాయా స్టాక్ పాయింట్లో స్టాక్ ఎంత ఉంది ఎవరికి చెందింది ఈ గుట్టలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆదాయం ఏమైపోతుంది ఎందుకు ముఖ్యమంత్రి ఈ 4 సంవత్సరాల్లో ఏం ఆదాయం వచ్చిందో ఇవాళ ఉచిత ఇసుక ఆ రోజున ఇదే ర్యాంపులో 1500 నుంచి 1800 రూపాయలు పడవదారులకి మనం వారికి ఇచ్చాం పడవకు కానీ డీజిల్ కానీ లేబర్ కానీ లోడింగ్ అన్లోడింగ్ ఇస్తే వాళ్ళు ఏదో రోజుకి ఒక 400-500 రూపాయలు మిగిలిన వాళ్ళు బతికేవారు 2000 మంది బతికారు ఇవాళ వాళ్ళ కడుపు కొట్టారు ఇవాళ వాళ్ళకి కూడా డీజిల్ పెరిగిపోయింది 55-60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు దాని మీద బోల్డ్ భారం కానీ బెదిరిస్తూ ఉన్నారు బొకాయిస్తూ ఉన్నారు వాళ్ళ బతుకులు ఇవాళ దెబ్బతిన్నాయి దళితులు బలహీన వర్గాలు ఇక్కడ నుంచి ధవళేశ్వరం నుంచి వెంకటనగరం దాకా కూడా అందరూ దళితులు బలహీన వర్గాలు వాళ్ళు పట్టగొట్టింది ప్రభుత్వం ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం ఇవాళ అసలు ఎంత ఆదాయం వచ్చింది ఎవరికి వెళ్ళింది ఈ బిల్లులు ఎవరిస్తున్నారు క్యాష్ ఏక అకౌంట్లోకి వెళ్తుంది నువ్వు చెప్పగలవా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటి అడుగుతున్నాం జేపీ వెంచర్తో ముగిసిపోయింది కదా ఎలాగ మీరు ఎవరు చదువుతున్నారు ఏ కంపెనీ చదువుతుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది మీరు ఆపాలని చెప్పి ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది మైనింగ్ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నిస్తా ఉన్నాం మైనింగ్లో దోపిడీ ఇసుకలో దోపిడీ లిక్కర్లో దోపిడీ ఈ అవినీతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇది వండర్గా మార్చుకున్నాడు బకాసుడులాగా ఇసుకసుడు అయిపోయాడు ఇసుకను తినేసి ఇసుకను ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఆయన కడుపు నిండిపోయింది ఇవాళ భవన నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది లక్షలాది మంది భవన కార్మికులు పని లేక అల్లాడిపోతూ ఉన్నారు ఆ రోజున ఉచిత ఇసుక ఇచ్చాం కానీ ఒక గందరగోళం సృష్టించారు ఆ రోజున ఉచిత ఇసుక అంటే ఇంటి ముందు ఉచితంగా వేస్తారనుకున్నారు కానీ రవాణా ఖర్చులు కానీ పడవ ఖర్చులు కానీ లేబర్ ఖర్చులు ఉంటాయని భావించక ఉచిత ఇసుక అంటే ఈ 2000-2500 కూడా ఏదో ఎవరో దోపిడీ చేశారని ఒక తప్పుడు ప్రచారం జరిగింది ఫలితంగా ఆ పాలసీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది మేము అడుగుతున్నాం ఇవాళ రవాణా ఖర్చులు అసలు ఎంత మీరు ఫిక్స్ చేసింది ఎంత ఎంత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ విశాఖపట్నం 45,000 రూపాయలకి వెళ్ళే పరిస్థితి 18,000 రూపాయలు రవాణా ఖర్చులతో ఇస్తే గోల గోలు పెట్టారు ఇవాళ 45-48,000 రూపాయలు జెండా దించండి నేడొస్తుంది పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోండి డిమాండ్ తక్షణమే ఎవడు జేపీ వెంచర్ ఎవరు వీడి బినామీలు ఎవరు ఎవరెవరు కట్టబెట్టావు అవన్నీ కూడా డేటా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ వసూలు చేసేవాళ్ళు ఎవరు వాళ్ళకున్న హక్కులేంటి క్యాష్ ఎవరికి వెళ్తుంది ఈ గుట్టలు ఎవరివి గుట్టలకు పర్మిషన్లు ఉన్నాయా ఈ రీచ్లు అసలు ఎన్ని రీచ్లు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని రీచ్లకు పర్మిషన్లు ఇచ్చావు మేము అడిగేది అది అసలు ఎన్ని రీచ్లు ఉన్నావు డేటా చెప్పగలమని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఒకటే అసలు ఈ బినామీ కంపెనీ సంగతి ఏంటి